మేము వ్యవసాయాన్ని ప్రోత్సహించినాం. వారి కాలంలో నీళ్లు పారినా పారకున్నా నీటి తీరువ దంచి వసూలు చేసిన అధ్యక్ష ముక్కు విండి మరీ వసూలు చేశారు. 141 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉండే నీటి తీరువ నేనే రద్దు చేసిన అధ్యక్ష. మేమియల్లా నీటి తీరువాని ఎత్తేసినాం అధ్యక్ష, మేము పారించుకుంటూ ఎత్తేసినాం. దేర్ ఇస్ నో నీటి తీరువ ఇన్ ది స్టేట్. అది మీకు మాకున్న తేడా. ఉచిత కరెంటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించిన అధ్యక్ష. మేం చేసాం మనం చెప్పం, మేము అట్లా డబ్బా కొట్టుకోం. వాస్తవానికి ఉచిత కరెంటు వ్యవసాయానికి ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఉచిత కరెంటు వారు ప్రకటించింది కానీ కరెంటు వచ్చేది కాదు అధ్యక్ష, అది ఉత్త కరెంటు కిందనే పోయేది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని కరెక్ట్. ఇప్పుడు ఆ పరిస్థితి టోటల్గా తారుమారు అయిపోయింది అధ్యక్ష, అది ప్రజలకు తెలుసు. నేను మాట్లాడే మాట ఇక్కడ సభ్యులు కాదు అధ్యక్ష, గౌరవ సభ కాదు, తమరు కాదు. తమ ద్వారా ఈ మాధ్యమం ద్వారా ప్రజలు కూడా ఇప్పుడు వింటా ఉన్నారు లైవ్లో. మేము చెప్పేది కరెక్టా కాదా వాళ్ళు నిర్ణయిస్తారు. ఈరోజు 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై, 24 అవర్స్ నిరంతరాయంగా. ఇంకా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో పీక్ లోడ్ అంటారంటే అత్యధిక విద్యుత్ వినియోగాన్ని ఇంగ్లీష్లో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష, కరెంట్ టెర్మినాలజీలో. 23 జిల్లాల రాష్ట్రం ఉన్ననాడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క పీక్ రికార్డు వాస్ 13,135 మెగావాట్స్ అధ్యక్ష. దాన్ని కూడా దాటేసి విద్యుత్ శాఖ మంత్రి గారు ఈరోజే సమీక్ష చేసినారు ఉదయం. మనం ఇంకో 500 మెగావాట్లు ఎక్కువ సప్లై చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఓన్లీ తెలంగాణ స్టేట్లో, ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో హై క్వాలిటీ పవర్ సప్లై అవుతా ఉంది. అప్పుడంతా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు, జనరేటర్లు, ఇప్పుడు అవి లేవు అధ్యక్ష, వెతుకుదామంటే కూడా కనిపించవు. కాబట్టి ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం, అది క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం, అన్లిమిటెడ్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అన్లిమిటెడ్గా అంటే ఎంతవరకు పోయినామంటే అధ్యక్ష, అధికారిక కనెక్షన్లు ఉండేటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరద కాలువకు సంబంధించిన మిత్రులు ఇక్కడ బట్టి విక్రమార్క గారు ప్రస్తావించినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆర్ఎన్బి మంత్రి గారు బాల్కొండ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వరద కాలువ మీద అధ్యక్ష 100,000 మూటలు పెట్టుకుంటారు రైతులు. వరద కాలువ అప్పుడు వట్టిపోయి ఉండేది, మేము ఇప్పుడు దాన్ని రిజర్వాయర్గా మార్చినాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులకు ఇట్లా ఒత్తిడి నిండేటట్టుగా 1.5 TMC కెపాసిటీ రిజర్వాయర్గా మార్చి అద్భుతంగా ఆడ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. విద్యుత్ అధికారులు వచ్చినారు నా దగ్గరికి, సార్ దాని మీద మోటార్లు పెట్టుకున్నారు, పెట్టుకునేవా పాపం ఎకరం 2 ఎకరాలు అంటే పనిచేసుకుంటారు, బ్రతుకుతారు కదా వాళ్ళది, ఏమైనా పాకిస్తానా లేకపోతే ఇంకో దేశమా, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పినాం అధ్యక్ష. కాకతీయ కాలువ మీద కూడా మోటార్లు పెట్టుకున్నారు, సార్ 1,000 మోటార్లునే నీళ్ళు ముందు పోతలేవని చెప్పినారు నాకు. నేను చెప్పిన వాటిని కూడా మీరు డిస్టర్బ్ చేయకండి, పరిమిత గంటలని చెప్పండి, ఆ గంటలు వాడుకోమని చెప్పండి, వాళ్ళు మన రైతాంగం అని చెప్పినాం. రైతాంగం ఎడల ఇంత లిబరల్గా, అప్పుడేమో మోటార్లు కోసి తోసేసేది అధ్యక్ష వరద కాలువలు. ఇప్పుడు నా మాటలు వింటున్నారు వరదకాలం రైతులు, వరదకాలం ప్రాంతం రైతులు వింటున్నారు నా మాటలు. ఇవన్నీ నిజాలా కావో వాళ్ళకి తెలుసు ప్రజాక్షేత్రంలో. ఈరోజు వారికి అవి కూడా మేము లిబరల్గా పెట్టి సూర్యాపేట జిల్లాల కాకతీయ కాలువ వ్యవస్థను వలన కలగన్నాం అధ్యక్ష. సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష దాని మీద వీళ్ళు అక్కడ తీసుకుపోవడానికి. ఈరోజు నిండు గర్భిణిలాగా కాలువ 4.5 మాసాల పాటు నిరాఘాటంగా పారుతా ఉంది అధ్యక్ష. వీటన్నిటి ఫలితంగా యాసంగిలో ఇలా 52 లక్షల ఎకరాలు సాగు చేయగలుగుతా ఉంది తెలంగాణ. ఆనాడు 12 లక్షలలో ఉంటే ఇలా 58 లక్షల ఎకర్స్ సాగు చేయగలుగుతా ఉంది, సగర్వంగా పంటలు పండిస్తూ ఉన్నది అధ్యక్ష. రేపు ఆర్థిక మంత్రి గారి ప్రసంగంలో ఇంకా చాలా విషయాలు వస్తాయి, బట్టి విక్రమార్క గారి కోరిక నెరవేరుతుంది. కొత్త విషయాలు అంటే కొత్త విషయాలు ఉండే అధ్యక్ష, గవర్నర్ స్పీచ్లో ఉండవు, బ్రాడ్ ఆవిష్కరణ ఉంటుంది, ఏం చేసింది ఏం చేయబోతుందనే అప్రోచ్ ఉంటుంది తప్ప డీటెయిల్స్ అన్నీ ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ స్పీచ్లో వస్తాయి అధ్యక్ష. రేపు ఆ విషయాలన్నీ డీటెయిల్గా వస్తాయి అధ్యక్ష. ఇవి వాస్తవాలు. వారు పాలి హౌస్ గురించి, తమరి గురించి కూడా ప్రస్తావించినారు. తమరు వ్యవసాయ మంత్రి గురించి కూడా చెప్పినారు, ఎస్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, తమరు చెప్పారు, తమరు అమలు కూడా చేశారు. చాలా విజయవంతంగా జరిగింది ఆ ప్రోగ్రాం. వాళ్లకు మాకు పోల్చుకుంటే నక్కకు నాగలో కొనుక్కున్న తేడా అధ్యక్ష.
మాకన్నా ముందు 60 సంవత్సరాల 58 సంవత్సరాల సమైక్య పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలి హౌసెస్ అధ్యక్ష మొత్తం కలిస్తే 128 ఎకరాల అధ్యక్ష ఓన్లీ 128 ఎకర్స్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పాలి హౌసులు 1325 ఎకరాల అధ్యక్ష అప్పుడు వాళ్ళు సబ్సిడీ 50 శాతానికి పెట్టినారు నేను ఇప్పుడు సబ్సిడీ చాలా ఎక్కువ ఇస్తా ఉన్నా అధ్యక్ష 75 నుంచి 100 శాతం వరకు ఇస్తా ఉన్నా అప్పుడు వారు పరిమితి పెట్టినారు ఒకటే ఎకరానికి అని చెప్పి మేము ఆ పరిమితిని తమరు మంత్రిగా ఉన్నప్పుడే 3 ఎకరాలకు పెంచినా ఈ విధంగా మంచి ఎగ్జోటిక్ వెజిటబుల్స్ పండాల స్వచ్ఛమైన పంటలు పండాలి రైతు లాభాలు ఆర్జించాలని చెప్పి 1325 ఎకరాలు తీసుకొని పోయినాం ఇంకా కూడా దీన్ని పెంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష డ్రిప్ స్ప్రింక్లర్ కూడా వారు ప్రస్తావన ఇచ్చారు 672700 ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష వారు 50 శాతం సబ్సిడీ ఇచ్చారు మేము 80 శాతం ఇతరులకు ఎస్సీ ఎస్టీలకు అయితే 100 శాతం సబ్సిడీ మీద ఇచ్చినాం అధ్యక్ష తమరున్నప్పుడు ఆ కార్యక్రమం రూపకల్పన చేసి తమరే ఇంప్లిమెంట్ చేశారు తమరు తెలుసా విషయం ఈ విధంగా వారికి మాకు ఎక్కడ పోలిక ఉండదు అధ్యక్ష వారి కాలంలోనే ఉండదని వారు అనుకుంటా ఉన్నారు వారు ఆ భ్రమల నుంచి బయటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా చాలా మేము క్వాలిటేటివ్ గుణాత్మకమైనటువంటి పెరుగుదల చేసినాం అది ఏ రంగమైనా కావచ్చు అది ఇరిగేషన్ కావచ్చు ఇంక నేను ముందు ముందు ప్రస్తావిస్తా అధ్యక్ష ఈ విధంగా అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని మేము ఆపలేదు రేపు ఆర్థిక మంత్రి గారి స్పీచ్లో ఆ విషయంలో మెకనైజేషన్ ఫామ్ మెకనైజేషన్లో ఏమేమి చేయబోతా ఉన్నాం బహుశా వారు ఇలా క్యాబినెట్ అప్రూవ్ చేస్తే రేపు శాసనసభ ముందు పెడతారు అధ్యక్ష ఈ రకంగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయినాం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వారు కరెక్ట్గా చెప్పినారు కాబట్టి మా మీదనే మొత్తం 960 కోట్ల భారం మా మీద ఉందని చెప్పినారు కరెక్ట్ కాదు 960 కోట్లు మొత్తం క్వాంటం అధ్యక్ష అందులో 50% స్టేట్ ఇవ్వాలి అది ఇవ్వమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినాం ఇస్తూ ఉన్నారు బహుశా ఈ ఆర్థిక సంవత్సరం ఎండ్ లోపల అవి చేస్తారు అధ్యక్ష దానిలో ఎటువంటి అవసరం ఇబ్బంది లేదు ఇక వారు రుణమాఫీ ప్రస్తావన చేసినారు దానిలో ఎందుకో ఏమో వాళ్ళు అటర్ ఫ్లాప్ అవుతున్నారు అధ్యక్ష రెండు రకాలుగా ఒకటి వీరు 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు మేము 100,000 ఇస్తామన్నాం అధ్యక్ష వారి 2 లక్షల నినాదం వట్టిపోయింది ప్రజలు నమ్మలేదు మేము 100,000 ఇస్తామన్నా కానీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు అధ్యక్ష ఇక్కడ మా మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో దానిలో అధ్యక్ష మేము చేస్తామని చెప్పిన పద్ధతిలో ఒక పద్ధతి పెట్టుకున్నాం ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నాం 25,000 వరకు ఎంతమందికి అయితే రుణాలు ఉండేను దాదాపు నేను అనుకుంటే ఒక 3.5-4 లాక్స్ ఉంటుంది అధ్యక్ష సంఖ్య ఆ రైతులకు ఆల్రెడీ గత సంవత్సరం మాఫీ చేసినాం మిగిలిన వాళ్ళకి రేపు ఆర్థిక మంత్రి గారు స్పీచ్లో చెప్తారు అధ్యక్ష రుణమాఫీ చేస్తామని చెప్పినాం 100% చేస్తాం అధ్యక్ష దానిలో బట్టిమిక్రమార్క గారు ఎటువంటి రంది పడద్దు మీరేం పరేషాన్ కావాల్సిన అవసరం లేదు సుభిక్షంగా చేస్తామండి కానీ మీరు మాత్రం చేయరు మీరు ఎన్నికల వాగ్దానాలు చాలా రాష్ట్రాల్లో చెప్పినారు పంజాబ్లో చెప్పినారు చేయలే సున్నా పెట్టిన ఛత్తీస్గఢ్లో చెప్పినారు చేయలే రాజస్థాన్లో చెప్పారు చేయలే మధ్యప్రదేశ్లో చెప్పిన వాళ్ళు కూడా చేయలేదు అధ్యక్ష ఇది వారి యొక్క పద్ధతి మేము గతంలో చెప్పినాం చేసినాం ఈసారి కూడా చెప్పినాం డెఫినెట్గా 100% రైతు రుణమాఫీ చేస్తాం అధ్యక్ష ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వారు ఏదో ఓటుకోటి అల్లి పాపం చెప్పబోయినరు లాస్ట్ ఇయరే నేను ఇదే సభలో చెప్పిన అధ్యక్ష కిస్తీలుగా అంటే వాయిదాల రూపంలో చెల్లించడం ద్వారా రైతుల మీద ఎటువంటి వడ్డీ భారం పడకుండా వడ్డీ భారం వస్తే కూడా మేమే ప్రభుత్వమే భరిస్తామని కూడా చెప్పినాం ఆ మాట కట్టుబడినామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష పోడు భూముల విషయం వారు ప్రస్తావించినారు నన్ను ఎవరు ధర్నా చేయలేదు నన్ను ఎవరు అడగలేదు మా గిరిజన మంత్రి గారు గిరిజన శాసనసభ్యులు నా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా ఇది 60 ఏళ్ళ పాత పాపం మన నెత్తినబడ్డది కొన్ని ఏదో ఆర్ఓఎఫ్ఆర్ని పట్టాలు ఇచ్చి వాళ్ళు చేయలు దులుపుకున్నారు మనం అట్లా కాదు దీన్ని సమగ్రంగా పరిష్కరించుతామని నేనే చెప్పిన అధ్యక్షుడు